అబ్బా ఏం బతక నేరుస్తుండ్రు దొంగ బద్మాషోళ్ళు, ఏది ట్రెండింగ్ లుంటే దాన్ని వాడుకొని పైసలు సంపాదించే టోళ్లకు లెక్కేలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో హైద్రానే ట్రెండింగ్ ఉంది కదా, దాంతోటే ఇక ట్రెండ్ మొదలు పెట్టిండ్రు తెగిడ్చినోళ్ళు. అదెట్లా ఏం కథ అన్నది చూడురు మీదే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే గిదేనేమో. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా హవా నడుస్తుంది కదా, దాని పేరెత్తితేనే బిల్డర్లు రియల్ దందాలు చేసేటోళ్ల గుండెలల్లా బండెత్తేసినట్టు అవుతుంది. ఎప్పుడు ఎట్నుంచి వచ్చి బిల్డింగులను బిల్కుల్ లేకుండా చేస్తారో అని గజా గజా అనుకుతుర్రు. ఆ భయాన్ని క్యాచ్ చేసి క్యాష్ గా మలుసుకోవాలని ఓ కంత్రిగాడు ప్లాన్ వేసిండు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కెళ్లి ఎంసీఆర్ఓ ప్రాజెక్ట్ పేరుతోటి ఇద్దరు బిల్డర్లు అపార్ట్మెంట్లు కడుతుండ్రట. అదే కాలనీలో సోషల్ వర్కర్ అని చెప్పుకుంటా తిరిగే బండ్ల విప్లవ్ సిన్హా అనే టోడు కిరాయికుంటాడట. అయితే బిల్డర్ల దగ్గరికి పోయి రాజకీయ లీడర్లతో దిగిన ఫోటోలు చూపించి మనకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు కట్టే బిల్డింగులు బఫర్ జోన్లు ఉన్నాయి, హైడ్రాకు చిన్న కంప్లైంట్ ఇస్తే మొత్తం బూడిదైతుంది, నాకు 20 లక్షలు సెట్ చేస్తే కమిషనర్ రంగరాజ్ మనోడే, నేను ఎంత చెప్తే గంతే ఆయనకు, ఇక మీ జోలికి రాడు ఏమంటారు అని చెప్పి బెదిరి చుడబెట్టిండట. అరే బాబు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని బిల్డర్లు వాదిచ్చిండట. మీ ఇష్టమిగా, నేను ఒకటే మంచిగా చెప్తా, రెండోసారి చెప్పా అని సినిమా డైలాగులు కొట్టి పోయిండట. వీడెవడో ఉడతలు పట్టే నాయల్లొచ్చి మనల్ని బెదిరించుడేంది, వీడెవడో అసలు అని సీదా బిల్డర్లు రంగనాథ్ సార్ కు ఫిర్యాదు అయినరట. నా పేరు మీద బెదిరిస్తున్న ఆ బద్మాషోని ఎంబడే పట్టుకొని అరెస్ట్ చేపిస్తే మని చెప్పి ఆయంత వాడిని దొరకబట్టి లోపటేసిండ్రు. చూడురి గట్లూరు దేగిడ్చినోళ్ళు, హైడ్రా ఊలగొట్టకుంటా మీ జోలికి రాకుంటా నేను చూసుకుంటా అని పైసలు దండుకునే దళారిగాళ్ళు కూడా బాగానే తిరుగుతుండ్రు చూసిండ్రు కదా. అట్లెవడన్నా మీ తానుకొచ్చి పేకితే అస్సలు నమ్మకుండ్రి. హైడ్రా వాళ్ళు ఎవరికినరు, సీదా సీఎం సార్కే రిపోర్ట్ ఉన్నారు, మంత్రులు చెప్పినా ఇంటలేరు, కాబట్టి అట్టిగా పైసలు దళారిగాళ్ళకిచ్చి ఆగం కాకుండ్రి. ఏమంటున్నాం పైలంజరా? వరదలొచ్చి 4 రోజులు అవుతుంది, ఏపీ తెలంగాణలో ఆగమైంది, ముఖ్యంగా విజయవాడ మన తెలంగాణలో ఖమ్మం మహిబాద్ జిల్లాలైతే కోలుకోకుండా అయినాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఆన్నే ఉండి వరద బాధితులకు ఆసరైనరు. మరి మన తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులైన బీజేపీ వాళ్ళు ఏడుండ్రు, ఏడనన్న గానొచ్చిండ్రా మీకు, కామెంట్లలో చెప్పుండ్రు జరా. దొంగల్వాడ్ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టు వరదలొచ్చి ఆగమైన 5 రోజులకు హాయిగా బేవుమని తేన్పులు తీసుకుంటా హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేకి వస్తుండ్రట కేంద్ర మంత్రులు. మన కరీంనగర్ కారణ జన్ముడు కం హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్న గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారులు వచ్చి ఏరియల్ సర్వే చేసి పోతారట, వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారట. అప్పుడు కేంద్రం ఇళ్లకు ఏమి ఇయ్యాలనో ఆలోచన చేసి ఇస్తుంది అన్నట్టు. ఇక ఇలా విజయవాడలో ఏరియల్ సర్వేకి పోయిండ్రు కేంద్ర మంత్రి శివరాజ్ సారు, రేపు మన కడ చేస్తారట. మరి రాష్ట్ర సర్కార్ వాళ్ళు కేంద్రం ఆదుకోవాలి, వరద నష్టం బాగైందని మొన్నటి సంది గగ్గోలు పెడుతుంటే ఈ మంత్రులు ఏడున్నట్టు కేంద్రం నుంచి రూపాయి సాయం కూడా అందించలేని వీళ్లకు ఆ పదవులెందుకు, ఒక్క వరదొచ్చిన వాడకట్టుకు పోయన్న బాధితులకు ధైర్యం చెప్పిండ్రా. ఏ బండన్నా గాని కిషనాల్ సారే గాని ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అన్న మోకాల్లోతు నీళ్ళల్లో దిగిండా, పోయి బాధితుల జబ్బ జరిసొచ్చిండా, కేంద్రం తోటి మాట్లాడి సాయం ఇప్పిస్తామని భరోసా ఇచ్చిండ్రా. ఇసొంటి కాడ ముంగట పడే తెలివి లేదు, ఇయాలేం వారం రేపేం వారం అని జనాలను రెచ్చగొట్టుడు అయితే బాగొస్తుంది అని దండుగా మాటలు కామెంట్లు చేస్తుండ్రు బీజేపీ వాళ్ళ తీరు చూసిన నెటిజన్లు.